ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం జరగనుంది. ఇరు వర్గాల మధ్య కుదిరిన 4 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే తాము విడుదల చేసే 150 మంది ఖైదీల చిట్టాను ఇజ్రాయెల్ ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసింది. అయితే హమాస్ మాత్రం ఇంకా ఈ వివరాలను ఇవ్వలేదు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలైతే రేపు 13 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.